2019 ఎన్నికల రణం ప్రకాశంలో నువ్వా నేనా అన్నట్లు పోటీకి సిద్ధమైన టీడీపీ వైసీపీ. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందగా 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, చీరాల ఒక్క చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో వైసీపీలో గెలిచిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు టీడీపీలో చేరి కొనసాగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చీరాల శాసనసభ్యులు అమంచి కృష్ణమోహన్ నిన్నటి వరకు టీడీపీలో కొనసాగి తాజాగా వైఎస్ఆర్సీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీలో గెలిచిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే వెంకటరెడ్డి మాత్రం వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత జిల్లా రాజకీయాలు వేగంగా మారాయి. ఇప్పటికే 12 నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కలిగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ మధ్య పోటీలో ఎవరు నెగ్గుతారో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే పోతుల రామారావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనుండగా మాజీ మంత్రి మానుకుంట మహేందర్రెడ్డి వైసీపీ అభ్యర్థిగా సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. గిద్దలూరులో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు పోటీ పడనున్నారు. దర్శలో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి సిద్ధా రాఘవరావు పోటీ చేస్తుండగా మద్దిశెట్టి వేణుగోపాల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. పర్చూరులో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ చెంచురామును వైసీపీ అభ్యర్థిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు జిల్లాలోనే ఆసక్తికరమైన పోటీ ఏర్పడింది. చిరాల నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన పోటీ నెలకొంది. టీడీపీ అభ్యర్థిత్వం టీడీపీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తికి మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు మధ్య నలుగుతుంది. వీరిద్దరిలో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చీరాల పర్చూరు నియోజకవర్గాల ఫలితం ఆసక్తికరంగా మారనుంది. మార్కాపురంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేరు ప్రకటించారు. ఈ పార్టీకే ఆయన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. ఆయనపై సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. కొండేపీలో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేరు టీడీపీ అధినేత ప్రకటించగా వైఎస్ఆర్సీపీలో మాత్రం డాక్టర్ మాదాసి వెంకయ్య, వరికోటి అశోక్ బాబుల మధ్య పోటీ ఏర్పడింది. వీరిద్దరిలో ఎవరో ఒకరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఒంగోలులో అయితే టీడీపీ జిల్లా అధ్యక్షులు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ టీడీపీ అభ్యర్థిగా రెండవసారి పోటీకి సిద్ధమయ్యారు. ఆయనపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ టీడీపీ నుండి పోటీకి సిద్ధం కాగా టీజేఆర్ సుధాకర్ బాబు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఎర్రగొండపాలెంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందిన బూదాల అజితారావు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమెపై సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అద్దంకిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనపై మాజీ ఎమ్మెల్యే బాచిన చించు గరడియా పోటీ చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలా సుమారు అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఆయా పార్టీల కార్యకర్తలు చెబుతున్నారు. అయితే జిల్లాలో జనసేన ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఎవరిని ఓడిస్తుందో, ఎవరిని గెలిపిస్తుందో నేతలు పరిశీలిస్తున్నారు. ఎవరి మధ్య ఎలాంటి సఖ్యత కుదిరినప్పటికీ జిల్లా రాజకీయాల్లో విజేతలు ఎవరో వేచి చూడాల్సి ఉంటాయి.